మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించటం కుదరని వారు ఎప్పుడు వెలిగించాలి అని చాలా మంది అడగటం జరిగింది। మరి పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించటం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం। మానవునికి ఆరోగ్యాన్ని ప్రసాదించే మాసం కార్తీక మాసం। ఇక ఈ మాసంలో ఆచరించే కార్తీక స్నానం దీపారాధన మహత్తరమైనవి। కార్తీక మాసం నెల రోజులు పండుగే। ఈ నెలలో తెల్లవారు జామున నదిలో మెడ వరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయని శాస్త్రం చెప్తుంది। దీనిని ఆధునిక శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు। ఎందుకంటే వర్షాకాలంలో అప్పటి వరకు భూమిపై పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకుతూ బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుందని ఈ అయస్కాంత ప్రభావం వర్షాకాలం తరువాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అధికంగా ఉంటుందని దానివల్ల వ్యాధులు నశిస్తాయని పరిశోధకులే చెప్తున్నారు। దీనిని ఆధునిక పరిశోధకులు మాగ్నెటోథెరపీ అంటారు। కార్తీక మాసం నుండి పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువ కాలం ఉంటుంది। ఈ నెలలో వాతావరణంలో వ్యత్యాసం ఏర్పడి చలి మొదలవుతుంది। దాంతో శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలో తేడా వస్తుంది। అప్పుడు ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి। అందుకే సాయంత్రం తైలదీపం వెలిగించాలి। నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి। ఈ దీపాలను చూడటం వల్ల కళ్ళకు చాలా మంచిది। కళ్ళకు సంబంధించిన నరాలపై మంచి ప్రభావం పడి నరాలకు బలం చేకూరుతుంది। దృష్టి దోషాలు పరిహారం అవుతాయి। అంతేకాక దీపం నుండి వచ్చే వాసన పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నశిస్తాయి। శ్వాసకోశాల ద్వారా హృదయంపై మంచి ప్రభావం కనబడుతుంది। దేహంలో ఉండే ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి సహాయపడుతుంది। అలాగే అప్పుడప్పుడు ఉపవాసాలు చేయటం కూడా ఆరోగ్యానికి మంచిదే। ఉపవాసాలు చేయటం ద్వారా కూడా అనేక జబ్బులను నయం చేయవచ్చని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు। ఈ నెలలో గుడిలో మరియు ఇంట్లో దీపారాధన చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి। ఆవు నీతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది। అంత శక్తి లేని వారు కొబ్బరి నూనె నువ్వుల నూనె చివరకు ఎప్ప నూనెతో అయినా దీపారాధన చేయవచ్చని పురాణాలు చెప్తున్నాయి। ఏమీ దొరకనప్పుడు ఆముదంతో అయినా దీపారాధన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి। ఈ నెల రోజులు దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ ప్రతిరోజూ సాయంత్రం సంధ్యాదీపం నువ్వుల నూనెతో వెలిగిస్తారు। దీనినే కార్తీక దీపం అంటారు। ఈ నెలలో 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తే సకల పాపాలు పోవటంతో పాటు 365 రోజులు మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు। కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే మంచిదని ఆ రోజు చాలా మంది వెలిగిస్తారు। కానీ అందరికీ ఆ రోజు కుదరకపోవచ్చు। ఏదో ఒక అడ్డంకి రావచ్చు। అలా అడ్డంకి వచ్చిన సందర్భంలో లేదా కుదరని పక్షంలో ఈ నెలలో కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజు లేదా కార్తీక అమావాస్య రోజు ఈ రోజుల్లో 365 ఒత్తుల దీపాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు వెలిగించవచ్చు। ప్రదోషకాలంలో కుదరకపోతే ఏ సమయంలోనైనా ఈ తిథులలో 365 ఒత్తులను వెలిగించవచ్చు। గుడిలో అయితే 365 ఒత్తులు వెలిగించి ఓం నమశివాయ అనే పంచాక్షరి నామాన్ని జపించాలి లేదా కార్తీక పురాణాన్ని చదవాలి। ఇలా 365 ఒత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి। అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు। ఇక ఇంట్లో తులసి కోట ముందు లేదా బావి లేదా బోర్ ముందు కూడా ఇలా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు। ఇంట్లో కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించే సమయంలో శివనామస్మరణ జపిస్తూ ఉండాలి। 365 ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీరు చల్లి ఆ బూడిదను తీసుకొని వెళ్ళి నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి। ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర శుభ్రం చేయాలి। కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజు లేదా కార్తీక అమావాస్య రోజుల్లో
365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు।